వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే గుంటూరు ఈస్ట్ సీటు అయితే గుంటూరు ఈస్ట్ నుంచి గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తరపు నుంచి ముస్తఫా గెలవడం జరిగింది ఎమ్మెల్యేగా ఈవెన్ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంట నడిచిన నేతల్లో ముస్తఫా లాంటి వాళ్ళు కూడా ముందు వరుసలో ఉంటూ వచ్చారు అలాంటి ముస్తాఫాకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా గుంటూరు ఈస్ట్ టికెట్నే జగన్మోహన్ రెడ్డి కేటాయించారు గుంటూరు ఈస్ట్ నుంచి మొదటిసారి ముస్తఫా ఎమ్మెల్యే కావడం జరిగింది అయితే తనదైన స్టాంప్ అయితే అక్కడ వేయగలిగారు but uh, అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయానికి వచ్చేటప్పటికి చాలామంది పేర్లు అక్కడ పరిశీలనలోకి వచ్చాయి ముస్తాఫాకి టికెట్ ఉంటుందా లేదా అనే ఊగిసలాట మధ్య మొత్తానికి అయితే జగన్మోహన్ రెడ్డి ముస్తాఫా వైపే మొగ్గు చూపారు మరోసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముస్తాఫాకే జగన్మోహన్ రెడ్డి టికెట్ కేటాయించడం జరిగింది ఇక అయితే పార్టీ కూడా పార్టీ వేవు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ నినాదం కావచ్చు ఇక ఆ రోజు ముస్తాఫా కూడా ఈజీగా గుంటూరు ఈస్ట్ నుంచి గెలిచి బయటపడ్డారు ఆయన అయితే గెలిచిన తర్వాత ఒక లెక్క గెలవక ముందు మరొక లెక్క పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక లెక్క అన్నట్టుగా ముస్తాఫా వ్యవహారం మారింది స్థానికంగా ముస్తాఫా మీద కాన్స్టెన్సీలో ఆయన ఈ నాలుగున్నరేళ్ళ కాలంలో ఆయన సానుకూల కంటే వ్యతిరేకతనే ఎక్కువగా తెచ్చుకున్నారు ఆయన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల రూపంలో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేసిన గడప గడపి ఇలాంటి కార్యక్రమాలను ఆయన టచ్ చేసే ప్రయత్నం చేసిన ఎక్కడికక్కడ సొంత పార్టీ నుంచి ఆయనకు వ్యతిరేకత వ్యక్తమైంది ఎందుకంటే ఆ స్థాయిలో నియోజకవర్గంలో ఆయన ఎక్కడ ఫోకస్ పెట్టలేదనే ఒక మైనస్ ఉంది ఆయనకు అదే సమయంలో చూసినట్లయితే అనేక రకాలుగా స్థానికంగా ఉన్న వ్యాపారులని అదేవిధంగా ఆయన అదే స్థాయిలో ఇబ్బంది పెట్టారనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి కొంత ప్రచారం కూడా ఉంది ఆ స్థాయిలో ముస్తఫా మీద ఒక వ్యతిరేకత ఉందని అనుకోవాలి సో అలాంటి ముస్తఫా విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వేరే ఆలోచన చేస్తున్నారు అక్కడ ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డికి అక్కడ ఒక కరెక్ట్ యాస్పిరెంట్ అయితే దొరకలేదు అందుకే ఇద్దరు ముగ్గురు పేర్లు అక్కడ పరిశీలనలో ఉన్నాయి లో లాస్ట్ మినిట్లో ఎవరినైనా టికెట్ ఇవ్వచ్చు అన్న చర్చ అయితే ఉంది ఇక ఇక్కడ చూసినట్లయితే మైనార్టీ ముస్లిం మైనార్టీ వర్గాలు అక్కడ గుంటూరు ఈస్ట్ పరిధిలో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి ఎవరినైతే నిలబెడితే బాగుంటుంది అనే ఆలోచన కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ఒక సర్వేలు అయితే చేయించుకుంటూ వస్తున్నారు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి చేయించుకుంటున్న సర్వేల్లో కూడా ఈ రోజున ముస్తాఫా మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే వస్తూ ఉందన్న లీకులు వస్తున్నాయి బయటికి ఇలాంటి సిచ్యువేషన్లో ముందుగానే ముస్తాఫా ఈ అంశాన్ని పసిగట్టారు తనకి ఎలాగైనా టికెట్ ఉండదు అనే అంచనాకు ఆయన రావడం జరిగిందనే ఒక వాదనలు ఉన్నాయి ఈ క్రమంలోనే ఈరోజు తన కూతురు ఫాతిమా నూరికి టికెట్ ఇవ్వాలని కూడా ముస్తాఫా డిమాండ్ చేస్తూ వస్తున్నారు కొత్తగా ఆమె పేరును ముస్తాఫా తెర మీదకి తీసుకురావడం జరిగింది ఇక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాల్లో ఈరోజు తన కూతురు ఫాతిమాని అక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేక కార్యక్రమాల్లో తన తను చేసే ఇండివిజువల్ కార్యక్రమాల్లో కూడా తన కూతురునే ఎక్స్పోజ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు ఇక ఇక్కడే ముస్తాఫా ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చున్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి తనకు టికెట్ ఇవ్వని పరిస్థితుల్లో తన కూతురైన ఫాతిమా నూరికి ఇచ్చినట్లయితే అక్కడ ముస్లిం మైనార్టీ సెంటిమెంట్తో పాటు మహిళా సెంటిమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ కలిసి వస్తుంది అని కూడా ముస్తాఫా లెక్కలు గడుతూ ఉన్నారు ఇదే వివరణ కూడా ఇదే డిమాండ్ను కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉంచినట్టు మనకు సమాచారం ఉంది అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సీటులు మార్చే దిశగా ఆయన ఫోకస్ పెట్టారు కాబట్టి ఈసారి గుంటూరు ఈస్ట్ నుంచి ముస్తాఫాకి స్థాన చలనం తప్పదన్న చర్చ ఉంది అసలు ముస్తాఫాను పక్కన పెట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో పార్టీ అధికారంలోకి వస్తే ఆయనకి ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ారన్న వాదనలు కూడా ఉన్నాయి టికెట్ మీదే తనకు నమ్మకం లేని పరిస్థితుల్లో ఈరోజు ముస్తాఫా చాలా స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తన కూతురు ఫాతిమా నూరిని ఆయన వ్యూహాత్మకంగా పెట్టి రాజకీయం చేస్తున్నారన్న వాదనలు అయితే ఉన్నాయి మరి ముస్తాఫాకే వర్కౌట్ కానీ ఈస్ట్ సీటు ఈసారి ఎన్నికల్లో ఆయన కూతురైన నూరికి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అయితే ఇక నిజంగానే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాగ తనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేవనే అంచనాతోనే ముస్తాఫా తన కూతురు పేరుతో ఒక ప్రయోగం చేస్తున్నారు ఒక ప్రయోగానికి అయితే తెరదీసిన అంచనాలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి సిచ్యువేషన్లో ముస్తఫాని ఆయన ఫ్యామిలీని పక్కన పెట్టే ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తారా లేకుంటే ముస్తాఫా కోరుతున్నట్లు ఆయన కూతురైన ఫాతిమా నూరి వైపు జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతారనేదైతే మనం చూడాల్సి ఉంది ఓవరాల్గా ఇలాంటి పరిణామాల మధ్య గిరి లాంటి వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టిన పరిస్థితుల్లో మరి ముస్తాఫాకి ఎంతటి ప్రయారిటీ ఇస్తారు జగన్మోహన్ రెడ్డి ఆయన ఫ్యామిలీకి ఎంతవరకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది అనే అంశం మాత్రం ఈ రోజున గుంటూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు